ఛానల్ వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు రెడ్డెం యాదకుమార్ గారు, రినోన్డ్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అండ్ అన్ ఆంటర్ప్రెనర్ యాజ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. నమస్తే యాదకుమార్ గారు. నమస్తే సార్. ఈరోజు మా ప్రేక్షకులకి మీ మొదటి నుంచి కూడా అంటే సినిమాల్లోకి రాకముందర ఏం చేసేవారు, అసలు మీకు వృత్తే సినిమాలా లేదు ఇంకేదైనా ఉందా, ప్రవృత్తిగా సినిమాలు ఉన్నాయా, మీకు ఇంకా ఎటువంటి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సినీ ఫీల్డ్లోని, అవుట్ ఆఫ్ ద సినీ ఫీల్డ్లోని ఎక్స్పీరియన్సెస్ ఏంటి మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. ముందుగా ఛానల్ వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు సార్. వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కంప్లీట్ టీమ్ అండ్ ఛానల్ వన్ కి కూడా. నా ప్రస్థానం నేను నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటిదండి. యాక్టింగ్ అనేది మాత్రం బేసిక్గా. ఓకే. మా ఫాదర్ సూర్యారావు గారు లేట్ ఆయన. చిన్నప్పటి నుండి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆయన చేస్తున్నటువంటి నటనని చూడడం, ఆయన చేస్తున్న నాటికలు నాటకాలు చూడడం, ఓకే, అక్కడి నుంచి ఎలా ఎదగాలి, మా నాన్నగారిలా నేను ఎలా తయారవ్వాలి, ఎలా నటించాలి, 10 మంది నుంచి ఎలా మెప్పు పొందాలి, ఇవన్నీ మనసులో ఉండేవన్నారు. స్కూల్ లెవెల్స్లో కూడా నాటికలు చిన్న చిన్న నాటకాలు వేయడం, డ్యాన్స్లు అవి చేయడము. ఓకే. అప్పట్లో అయితే యాక్చువల్ చెప్పాలంటే మా పల్లెలో గోపాలుడు అనే సినిమాకి అర్జున్ గారు డ్యాన్స్ చేస్తే నేను వేల వేస్తే గోలుకొండ అది పడదా ఒక సాంగ్ ఉంది. ఓకే. దానికి అందరినీ పెట్టుకుని రౌండ్ అప్ చేసుకుని డ్యాన్స్లు అవి చేయడం, అందరితోనే సరదాగా ఎంజాయ్ చేయడం వచ్చింది. అక్కడి నుంచి నన్ను టీచర్స్ కూడా నన్ను పిలవడము, ఎంకరేజ్ చేయడము, ఏదైనా చిన్న చిన్న నాటకాలు వేస్తే వెంటనే నువ్వు కూడా చేయను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటికీ నన్నే ముందు పెట్టారు. అంటే 10 మంది 50 మంది పిల్లలు ఉన్నారంటే అందులో నువ్వు రా అనేవారు అనమాట. సో ఫ్రమ్ దెన్ అప్పటి నుండి కూడా చెయ్యాలి అది ఒకటి. ఇక నాన్నగారు చేస్తున్నటువంటి యాక్చువల్గా అంటే తాతయ్య గారు వీళ్ళందరూ కూడా వైజాగ్. ఓకే. బట్ నాన్నగారు ట్రైన్ డ్రైవర్ రాజమండ్రి. ఓకే. అక్కడ వినాయక టెంపుల్ ఒకటి ఉండేది అనమాట. ఓకే. అక్కడ నాన్నగారు చేసినటువంటి స్టేజ్ ఆర్టిస్ట్గా ఆయన కొన్ని పావల అని, చిల్లర కొట్టు చిట్టమ్మ, ఓకే, ఇలాంటి నాటకాలన్నీ వాళ్ళు చేశారు. నాటికలు నాటకాలు చిన్నతనం నాకు అంత ఐడియా లేదు కానీ సోషల్ అవేర్నెస్ రిలేటెడ్గా చేశారు. రిలేటెడ్గా అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే అప్పట్లో నాకు అంత ఐడియా లేదండి. వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాం అంతే. ఎంతో కొంత ప్రభావం నా మీద పడింది. యాక్టర్గా కావాలనుకోవడానికి ప్రభావం మెయిన్ బేస్ అయితే అక్కడ పడింది అనమాట. సో ఆయన అనుకున్న స్థాయిలో రాలేకపోయారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఎక్స్పైర్డ్. సో అది నేను ఎలాగైనా సరే సాధించాలి, ముందుకు వెళ్ళాలి, అంచెలంచెలుగా ఎదగాలి అని ఆలోచన చేయడము. అక్కడి నుండి ఒక స్కూల్ అయితే స్థాపించాను. ఓకే. 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, అందరితోనే అందరికీ బాగా మంచి చదువు చెప్పాలి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అది చేశాను అన్నమాట. ఆ తర్వాత సో మీరు స్కూలింగ్లో అంటే స్కూల్లో ఇలాగా టీచర్స్ వాళ్ళు పిలిచేవాళ్ళు కదా సార్, అప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ స్కూల్మేట్స్ కానీ ఎవరైనా సినీ ఫీల్డ్లోకి రావడం కానీ ఇటువంటిది ఏమైనా జరిగిందా? నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ ఎవరు ఇందులోకి రాలేదండి. బట్ నాకు అంటే వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే. నాకున్న నా ఫ్రెండ్స్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఆనంద్ అని, ఓకే, స్వామి అని, లేకపోతే ఎన్వి రమణ, అచ్యుత్రావు, చాలామంది గ్యారెంటీ డిఫరెంట్ ఫీల్డ్. యా ఎస్ డి ఎస్ శర్మ, శైలేష్, దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అనమాట. బైదెన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్కి వాటి గర్ల్స్ కూడా నేను ఏదైనా చేస్తే వెంటనే ఎంకరేజ్ చేస్తాను. క్లాప్ కూడా అవన్నీ సరదాగా చూసి చేయాలి చేయాలనుకోండి యాక్ట్ చేయడం మొదలుపెట్టి. ఎప్పుడు ఎప్పుడైనా ఆర్టిస్ట్కి అంతే కదా సార్, ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ వచ్చిందో ఇంకా చేయాలనిపిస్తుంది. ఎస్ యువర్ రైట్. అవును సార్. సో అయితే స్కూల్ స్టార్ట్ చేశారు కదా సార్, అంటే నాకు తెలిసినంత వరకు మీరు పూర్ణ మార్కెట్ ఏరియాలో ముందు అంటే స్లమ్స్లో ఫోకస్ చేసి స్కూల్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే ఆ ఏరియాలో నిజంగా నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ స్కూల్స్ ఆ టైంలో ఏవి ఎవరు స్టార్ట్ చేయడం అనేది రైట్. అది బేసిక్గా ఏంటంటే సార్, సొసైటీ అనేది కేవలం ఒక టీచర్ అనేవాళ్ళే మార్చగలరని నా అభిప్రాయం. అవునండి. సో నాకు వచ్చినటువంటి ఆ విద్యను 10 మందికి పంచాలని, అట్ ద సేమ్ టైం అంటే బ్రతుకు తెరువు కోసం అయితే కావచ్చు కానీ రైట్ 10 మందికి బ్రతికినిస్తానన్న ఒక ఆనందం అయితే నాకు అందులో ఉంది. కరెక్ట్ కరెక్ట్. నలుగురిని బతికిస్తూ మనం బ్రతుకుతున్నాం అని ఆనందం. అప్పుడు పూర్ణ మార్కెట్ ఏరియాకి రావడం, ఫస్ట్ నేను పోలీస్ క్వార్టర్స్లో పెట్టాను అనమాట, ట్యూషన్స్ చెప్పేవాడిని. ఓకే. ట్యూషన్స్ చెప్పిన తర్వాత అక్కడి నుండి ఎలాగైనా స్కూల్ పెట్టాలి,
అని ఏం తెలియదు అసలు. యాక్చువల్ స్కూల్ పెట్టడానికి ఏం కావాలో కూడా నాకు నిజంగా తెలియదు. బట్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఐ కేమ్ టు నో ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ అ రిస్కీ స్టెప్ అట్ బట్ ఎందుకంటే ఖచ్చితంగా తెలియదు, తెలియని ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. అవును, ట్యూషన్స్ చెప్తూ. అవును, సో ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోయారు. అవును, సో యు డోంట్ హావ్ ఎనీ గ్యారంటీ అబౌట్ అండ్ సక్సెస్. ద థింగ్ ఇస్ రిటర్న్స్ గురించి కానీ యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఇన్వెస్ట్ మచ్ మోర్ మనీ అండి. నో, యాక్చువల్లీ ద ఓన్లీ సేవింగ్స్ వాట్ ఎవర్ ఐ హావ్ గాట్ విత్ మీ, ఓన్లీ సేవింగ్స్ నే దాచుకుంటూ ఒక ట్యూషన్ సెంటర్ పెట్టి దాని మీద వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఒక స్కూల్కి ఒక రెండు మూడు రూమ్స్ తీసుకొని అలా ట్యూషన్ గ్రాడ్యువల్గా డెవలప్ చేస్తాను. నౌ వన్ ఇస్ ఎట్ పూర్ణ మార్కెట్, అదర్ వన్ అదర్ బ్రాంచెస్ దేర్ ఎట్ మధురవాడ. మధురవాడ టూ బ్రాంచెస్ పెట్టాను. పర్వాలేదు, వైజాగ్లో శ్రీ విష్ణు స్కూల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దానికి చాలా మంది ఏమంటారు, యాక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ యాదకుమార్ గారు, ఆయన దాని కరెస్పాండెంట్ అంటూ ఉంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ రైట్.